Apa? Amma. Neera, mana yang dikendiri ucapan? Mana yang cerita anda purti ke sahur kita tuan ke? Anta baca katandi. Tak boleh temui tandi. Ini puniwan itu ko, ini pergi jadi itu ko ucapan. Itu berada kolang kanan itu baga putih je per. Jadi dari kini lu baca pertu nana. Mie anak saya itu kroran ga perawat istirahat telus teh. Tak semudah kan ini panjang ini cundeh orang. Nama nu sabtan jis kondi. Selama pernah cepat pun dah nuncir lah. Cepat ke? Iku elrend. Adik ada nanti. Lele ni tu. Waktu mukhyeve ini bersihin cepat ni. Mukhyeve ini bersihin mah? Ya itu di. Mereka orang yang premis tu nara. Tanda ke cepat ni? Aku nanti. Dan aku dulu. Mereka premis tu nanya ke? Sorry. Mie anak saya ni. Osano. Dan. Kata adan teringin deh. अरे रे मीरा क्या हुई नंदी मेरे सच पौधा वाले कुटना नंदी माइक ये मार्ट लंडे भी क्या मीक नमक को लेना ये तो पॉइसन बोतल अच्छा ताले वार नंदी कुछ क्या हुई नंदी किंके काम नंदी माँ पैदा वालू ना पेड़ी मरा सब तो खाई चीज़ सेरू पंपो मुंचे सर नंदी तो फलाए तो लोगों ने वहीं से सर नंदी नो नो நான் இந்து மிம்மல வேருகிறேன் வாழ்லை வருந்தி. மத்திலும் மீரா வருந்தி. ஏனும் மிம்மல பிரேமிஸ்து நான்றி. நானோ, நீனோ, நீ தம்முன்னி பிரேமிஸ்து நானே. ஐயா, பாபோய் நாகு தம்முள் எவரும் லேரண்டி. நிசந்தா? நீ மேதொட்டு. ஐதே, நாக்கு பெள்ளி குதர்லேது. நீ மேதொட்டு. மரி விஷம்? தேனே. ஆத்தபலாக்கலும்? மன்னா, பெள்ளிக்கு வேண்டுக்கொண்டா. யாவண்டி, அம்மா இங்க ராலேது. ராலேதா. ஐயிட்டே மாந்து வாட்டானி. சிசி, நீதோ செப்படன் நாதே புதிதக்குவா. ஏடுச்சினு பில்லா. இல்லும் வாத்திலே பட்டக்கொண்டா இ திருவில்லை விட்ட நீ ஒக்கரோதன் அடிகேரு. ஏ, ஆ மாட நுவே எந்து கடக்குவடுது? ஒதினுக்கர் சொந்துகா நான் நோர் நோக்கடாரிக்கி. அந்துகே பிரவகించేది రక్తంరా మనం పీల్చేదంతా ఒకటే గాలి అటువంటప్పుడు చాలా ఎందుకురా మనుషుల్లో సమానత్వం రావాలి బానిసత్వం పోవాలి అయ్యగారు 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 నాకు తెలియకడితేనా నేను చూడకుండా మధ్యలో ఇంకో గాయ బిగించారది నేను నిజం చెబుతున్నాను Thank you.
ఇతను ఆంజనేయుడు. రుక్మిణి ఇతని దగ్గరే ఉంటుంది సార్. ఏమండి ఎవరు? మీ పేరు ఆంజనేయులు కదూ? నువ్వు నువ్వు నాగేంద్రం కదూ? అవును. ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉంటున్నాను. అవును, మీరేమిటి, ఈ కారేమిటి, అసలు ఊరి నుంచి ఎప్పుడు వచ్చారు? అదే ఓ కథ. తండ్రి పోయాక రుక్మిణి ఆస్తి అంతా అమ్మి ఇక్కడే ఉంటుందిగా. ఆమె ఫ్యాక్టరీలోనే జనరల్ మేనేజర్ గా ఉంటున్నాను. ఈ కారు ఆస్తి అన్ని ఆమెవే. రుక్మిణి ఇక్కడే ఉంటుందా? మరి మాధవరం? అబ్బో, అది ఎప్పటి మాట. అతను ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఒకనాడు మాధవరం చిరిగిన గుడ్డలతో తన కొడుకును భుజాన వేసుకుని నా దగ్గరకు వచ్చాను. ఏమిటని అడిగితే ఏమీ చెప్పలేదు. తను సన్యాసుల్లో కలిసిపోతున్నానని, తన కొడుకును ఎలాగైనా పెంచి పెద్ద చేయాలని నాకు అప్పగించి వెళ్ళాడు. జరిగిందేమిటో తెలుసుకుని ఆ బిడ్డను రుక్మిణికి అప్పగించాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఆమె దాడ తెలియదు. అంటే రుక్మిణి కొడుకు కృష్ణ నీ దగ్గర ఉన్నాడా? అవును. ఎంత శుభవార్త చెప్పావయ్యా. వాడిని తీసుకెళ్లి రుక్మిణికి చూపిస్తే ఎంత సంతోషిస్తుందో. నిజమే, కానీ ఒక చిక్కొచ్చింది. ఏమిటి? ఆ కొడుకు తల్లిని ద్వేషిస్తున్నాడు. అదేమిటి? కన్న తల్లి మీద ద్వేషం ఎందుకు? తండ్రి పడ్డ కష్టాలన్నిటికీ తల్లే కారణం అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఎలా? మరేం పర్వాలేదు, రుక్మిణిని మా ఇంటికి తీసుకురండి. ఆ తల్లిని చూసైనా మనసు మార్చుకుంటాడు. అదేమిటి డాడీ, ఎంతసేపు మీకోసం బార్ దగ్గర వెయిట్ చేశాను. పని అయిపోయిందా? అదెంత పని రా. అదేమిటి డాడీ, 6 లక్షల రూపాయలు పట్టుకుని అదెంత పని? 6 లక్షలే, ఇప్పుడు 60 లక్షలు అవ్వబోతుంది. మన రొట్టె విరిగి నేతిలో పడితే ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువి రాజావి కాదు. డాడీ, మందేమైనా ఎక్కువైందా? అదేం కాదురా, ఇక్కడ నుంచి నీ పేరు కృష్ణ, రుక్మిణి ఎస్టేట్ సర్వాధికారి. నాకేమీ అర్థం కావడం లేదు డాడీ. అంతా చెబుతా. మనం కష్టపడకుండానే చిన్న నాటకంతో లక్షాధికారులం అయ్యే అవకాశం ఉంది డాడీ. అవును, 20 ఏళ్ల క్రితం నాటిన చెట్టు ఇప్పుడు కాపుకొచ్చింది. నా బాబు ఇక్కడే ఉన్నాడా? మరి మరి వాణ్ణి నీతో పాటు ఎందుకు తీసుకురాలేదన్నయ్యా? ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? మీ బావ నాగేంద్ర నాకు ఇప్పుడే కనిపించాడు. అతనే నీ కొడుకుని పెంచి పెద్ద చేశాట. నాగేంద్రం బావ ఈమెలోనే ఉన్నాడు? అతనే నా కొడుకుని పెంచి పెద్ద చేశాడా? పెడతాను, ఇప్పుడే పెడతాను. 27 వాణ్ణి చూడకుండా దూరంగా బ్రతకగలిగాను. కానీ తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇప్పుడే వెళ్ళి నా బావుని తీసుకొస్తాను. రుక్మిణమ్మా, ఎంత కాలానికి చూశానమ్మా. బాబు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. రామ్మా. బావా, ఆయన కనిపించారా? ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? ఏం చెప్పమంటావమ్మా? అన్నయ్య బాబు నాకు అప్పగించి పిచ్చివాడయ్యా. ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో నాకు తెలియదు. ఆనాటి నుంచి బాబు నా గుండెలమే పెట్టుకుని పెంచాను. ఇన్నాళ్ళు నీకోసమే వెతుకుతున్నాను. ఎప్పటికైనా తప్పకుండా నువ్వు కనిపిస్తావని, బాబు నీకు అప్పగించి నా బాధ్యత తీర్చుకుందామని ఎదురు. ఆ మర్చిపోయాను. బాబు కృష్ణ, కృష్ణ. ఏంటి బాబాయ్? బాబు అలా చూస్తున్నావు? మీ అమ్మ? అమ్మ? మా అమ్మ ఏనాడో చచ్చిపోయింది. బాబు, నువ్వు మీ నాన్నగారు నాకు దూరమైన నాడు నేను నిజంగా చచ్చిపోవలసింది. కానీ ఎప్పటికైనా మీరు నాకు కనిపిస్తారనే ఆశతో బ్రతికున్నాను. ఈనాటికి నా తపస్సు పండింది, నా పూజ ఫలించింది, నా బిడ్డ నాకు దొరికాడు. కన్న బిడ్డ కావాలని పూజలు చేశావా, లేక నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కావాలని చేశావా? నేను తల్లి లేని వాడనయ్యా. నీ మూలంగా తండ్రి కూడా దూరం అయ్యాడు. నువ్వు చేసిన పాపానికి మా నాన్న బలి అయిపోయి తన బాధను ఎవరితోనో చెప్పుకోలేక కుమిలి కృశించి చివరకు పిచ్చివాడై దేశాల పాలయ్యాడు. ఈరోజు ఏ మొహం పెట్టుకుని నన్ను కొడుకు అని అంటున్నావు? ఛీ, నీ మొహం చూస్తే నాకు మహాపాపం. నీకు కొడుకు లేడు, నాకు తల్లి లేదు. అంత మాటలకు బాబు, భర్తకు దూరమైన భార్యగా, బిడ్డను పోగొట్టుకున్న తల్లిగా ఇన్నేళ్ళు నేను అనుభవించిన నరక యాత్ర చాలు బాబు. చాలు, కళ్ళ కావరవుతూ కట్టుకున్న భర్తకే ద్రోహం చేసిన నీలాంటి ఆడదానికి శిక్ష చాలదు. వెళ్ళు, వెళ్ళి. మరొక మాట అంటే నాకు చీరస్తా.
అసలు నిన్ను పెంచి పెద్ద చేసేందుకు నేను తిక్కుపడాలిరా. రే, ఆ దేవత ముఖం ఒకసారి చూడరా. నిన్ను చూసిన ఆనందం ఆవేదన తప్ప ముఖంలో మాలిన్యం కనిపిస్తుందేమో. చేసిన తప్పు కాలమే వాడు క్షమాపణ. బావా, పసివాడు, వాణ్ణని ఏం ప్రయోజనం? ఇదంతా నా దురదృష్టం. ఇన్నాళ్ల తర్వాత నా కొడుకు దొరికి మళ్ళీ దూరం అయిపోతున్నాడంటే నేను భరించలేదు, బ్రతకలేదు. నువ్వైనా చెప్పు బావా. బిడ్డ చేసిన తప్పులు గుండెలో పెట్టుకునే అవదారి ఒక తల్లికే ఉంది. కానీ ఆ తల్లినే అమ్మ అని పిలిచి ఆనందం కలిగించింది. అసలు మంచి కాదు అమ్మా. నన్ను క్షమించమ్మ. నాన్న మాటలు విని విని విసిగిద్దుపోయి మాట చూలేదు. నీ ప్రేమకు నోచుకోలేని దురదృష్టాన్ని తలుచుకుంటూ ఎన్ని రాత్రులు కుమిలిపోయానో ఆ భగవంతునికి తెలుసు. నన్ను క్షమించమ్మ. ఏమిటలా చూస్తున్నా? రా బాబు, వదిలే వదిలే. బాబు వచ్చాడు. వస్తున్నాను వదిలే. మీ అత్తయ్య బాబు. అన్నయ్య, అన్నయ్య, వీరే నీ మావయ్య బాబు. మా రుక్మిణమ్మ కొడుకు అనిపించావయ్యా. ఆ మర్యాద మన్నన తల్లి నుంచి పుణికి పుచ్చుకున్నావు అనుకో. అన్నయ్య, ఇవాళ గుడికి వెళ్ళి అర్చన చేయించాలి. నువ్వు ముందు బజార్కి వెళ్ళి బాబు కావాల్సిన ప్యాంట్లు షర్ట్లు. నీకెందుకమ్మా, హోల్సేల్ గా దుకాణమే కొనుక్కొచ్చేస్తాను. సరే వదిలే వదిలే. ఏమిట్రా, ఏమిటలా నిలబడి చూస్తారు? మన బాబు గారు రా, వెళ్ళి ఆ రూమ్ సర్దండి. వెళ్ళండి. ఏమిటమ్మా? వదినా, పాలు పొంగించి పరమానం చేయండి. అలాగేనమ్మా అన్నట్టు. రాధేవి, రాధా రాధా, మీ అబ్బాయి వచ్చాడుగా, ఇంకా నేనెందుకు కనిపిస్తానంటే? అవే మాటలు రాధా. మావి కూతురా రాధా. నమస్కారం. హాయ్. మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఒరే సీతయ్య, సీతయ్య. అమ్మగారు ఉన్నారా? రాధా ఉన్నారు. మోహన్ పిలుస్తాను. ఆంటీ, ఆంటీ. అరే వచ్చావా మోహన్? నేనే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను. కృష్ణ, మోహన్ మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. చాలా మంచివాడు. చూస్తేనే తెలుస్తుందిగా. చూడు మోహన్, ఈ రోజు నువ్వు ఇక్కడే భోజనం చేస్తున్నావు. అది కాదమ్మా, ఆఫీస్ లో. ఆ పనులన్నీ ఎప్పుడు ఉండేవే కదయ్యా, ఇవాళ మాత్రం నువ్వు నా మాట కాదనకు. అలాగే అమ్మా. చాలా మా కడుపు నిండిపోయింది. ఆ మాట అనాల్సింది నువ్వు కాదయ్యా, ఆవిడ. నిన్ను చూసిన ఆనందంలో మీ అమ్మ కడుపు నిండిపోయింది. నీ మాటలకేం గాని, ఈ పూట అబ్బాయిని నీతో పాటు ఫ్యాక్టరీకి తీసుకెళ్లి అక్కడ వ్యవహారాలని పరిచయం చేయి. ఇక మీద తన్ని అబ్బాయే చూసుకుంటాడు. ఈ మాట మోహన్ తో కూడా చెప్పు. అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. చూడు బాబు, భోజనానికి ఎక్కువ ఆలస్యం చేయకు, త్వరగా వచ్చేసాయి. ఏంటమ్మా మరి పసిపిల్లవాడు చెప్పినట్టు చెప్తున్నావు? ఆ మాత్రం నాకు తెలియదు. నువ్వెంత ఎదిగినా నాకు పసివాడివే. వెళ్ళిరా.